తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా, ఇటు సైడ్ నా బ్లడ్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మరే సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడు సమానం, నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని, చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం, నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను, నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా, రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా, నేను కాంగ్రెస్, నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ళ వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే, రెండో దాంట్లో లేదు, ఇంకా ఇంకో వ్యాపారం. అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కూల్ చేసింది, ఒక సినీ పరిశ్రమగా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? కాదనా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. మరి ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చారు నోటీస్, దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళు, వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఆయన అంటే నా ఇల్లు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నా అది కొలుస్తారు రేపు వచ్చి. మీది కూడా బఫర్ జోన్ ఉందంటున్నారు, ఉంటే కొలుస్తారు. నేనేం చేస్తాను దానికి? ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్ గానే ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే వేరే ప్రశ్న రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. అవన్నీ చూసిన